పర్మిషన్ ఇవ్వండి ఆమెకి. సచివాణి గారు సార్ నమస్తే అండి. సదా శివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణమామి మునిత్రయం. నమస్కారః. నమస్తే అండి, నేను చెప్తాను రఘువంశ. నమస్తేభ్య. శ్లోకం తం తం వేథా విదధే నూనం మహాభూత సమాధినా తథా హి సర్వే తస్యాసన్ పరార్థైక ఫలా గుణాః. ఈ శ్లోకంలో అంటే ఇప్పుడు మనం మహా పంచభూతాలు చెప్తాం కదా, మహాభూతాలు భూమి ఆకాశము గాలి నీరు జలము, ఇవి ఎలాగైతే వేరే వాళ్ళ ప్రయోజనం కోసమే ఉంటాయో, వాళ్ళ అస్తిత్వం వాటికి ఏమి ప్రయోజనం లేదు, వాటి కోసం అవి ఉండవు, అవి వేరే వాళ్ళ కోసమే ఉంటాయి. కాబట్టి అలాంటి మహాభూతాలతో బాగా సమన్వయం చేసి బ్రహ్మగారు దిలీపుడిని పుట్టించి ఉంటాడు. ఎందుకంటే దిలీపుడిలో కూడా అన్ని గుణాలు ఉన్న అన్ని గుణాలు కూడా పరార్థైక ఫలా గుణాహ, అంటే పరార్థం కోసమే ఉన్నాయి, వేరే వాళ్ళ ప్రయోజనం కోసమే ఉన్నాయి. కాబట్టి బ్రహ్మగారు అంత మహాభూతాలని సమన్వయం చేసి పుట్టించి ఉంటాడు దిలీపుణ్ణి అని అంటున్నాడు కాళిదాసు. వేలావ ప్రవలయాం పరిఖీకృత సాగరాం అనన్య శాసనామూర్వీం ససాసైకపురీమివా. దిలీపుడు ఇప్పుడు మనకి మామూలుగా రాజులకి చుట్టూరా ప్రహరీ, కోట చుట్టూరా ప్రహరీ, దాని దాటిన తర్వాత కందకాలు, ఈ మొసళ్ళు అన్ని పెట్టి కందకాలు, అది రక్షణ కోసం అలా ఉంటుంది కదా, దానికి అదే చెప్తున్నాడు ఇక్కడ. దిలీపుడి రాజ్యానికి మటుకు ఆ ప్రహరీ అన్నది సముద్ర తీరమే ప్రహరీ, అదే అంతకు ముందు కూడా చెప్పాడు కదా ఆ సముద్ర క్షితి స్థానం అని చెప్పేసి, సముద్ర తీరం దాకా కూడా భూమిని పరిపాలించిన వాళ్ళు. కాబట్టి ఇక్కడ దిలీపుడి విషయంలో కూడా ఆ రాజ్యానికి ప్రహరీ సముద్ర తీరము, అలాగే సముద్రమే కందకం, ఆ చుట్టూరా ఉండేటువంటి రక్షించేటటువంటి కందకం. ఆ ఇంతకు ముందు కూడా చెప్పాడు సర్వోన్నతే నోర్వీం క్రాంత్వ మేరురివాత్మనాస్థిత అని చెప్పేసి. సో మొత్తం భూమిని అంతా ఆక్రమించి మేరు పర్వతం లాగా పరిపాలిస్తున్నాడు కాబట్టి అక్కడ ఇంకొక రాజు పరిపాలించడం అన్నది లేదు, అంటే ఈయన చక్రవర్తి, ఇంకొక రాజులు ఉండొచ్చు కానీ చక్రవర్తి లాగా మొత్తం భూమిని అంతటిని ఒకే ఒక పురం లాగా, అంటే భూమి అంతా ఒకటే రాజ్యము ఒకటే పురము అన్నట్టుగా ఈ దిలీపుడి పరిపాలన ఉంది, దిలీపుడి రాజ్యం ఉంది అని చెప్తున్నాడు కాళిదాస శ్లోకం. నమస్తే అండి. నేను చెప్పండి. అన్నపూర్ణ నా పేరు. దుర్గభవన్ గారు రాలేదా? ఇందాక రాలేదని చెప్పారు, వచ్చారా? నేనేనండి, ఇప్పుడు చెప్పింది నేనే. ఉమ్మగారు రాలేదండి. ఉమ్మగారు అన్నపూర్ణ గారు చెప్పనివ్వండి, చెప్తాను. పర్లేదండి, మీరు రాలేదనుకున్నాండి. ఇందాక చెప్పింది దుర్గభవన్ గారు. అదే నేను ఉమ్మగారు రాలేదన్నారని సరే అని మొదలు పెట్టాను. సారీ, చెప్పండి దుర్గ గారు. చెప్పండి ఉమ్మగారు, చెప్పండి. ప్రభా మహత్యా శిఖ ఏవ దీపస్త్రిమార్గ ఏవ త్రిదివస్య మార్గః సంస్కారవత్యేవ గిరా మనీషీ తయా సపూతశ్చ విభూషితశ్చ. బాగా ప్రకాశవంతమైన శిఖతోటి అంటే జ్వాలతోటి దీపం ఎలాగైతే పవిత్రము
అలంకృతము అవుతుందో అలాగే త్రిమార్గయ అంటే గంగానది చేత, గంగానదిని త్రిమార్గ అంటారు కదా, స్వర్గలోకం భూలోకం పాతాళ లోకాల్లో ప్రవహిస్తుంది కాబట్టి ఆవిడని త్రిమార్గ అంటారు, త్రిపద అని కూడా. ఆవిడ చేత త్రిదివాస్య మార్గం అంటే స్వర్గ మార్గం ఎలా అయితే పవిత్రము అలంకృతము అవుతుందో, సంస్కారవత్య గిరా అంటే బాగా సంస్కరింపబడిన అంటే వ్యాకరణాదులతో శుద్ధమైనటువంటి గిరా వాక్కు చేత, మనీషి అంటే పండితుడు ఎలాగైతే పవిత్రుడు అలంకృతుడు అవుతాడో అదే విధంగా ఈ అమ్మాయి చేత అంటే ఈ పార్వతీదేవి చేత అతను ఆ హిమవంతుడు అలా పూతశ్చ విభూషితశ్చ పవిత్రుడు అలంకృతుడు అయ్యాడు అని చెప్తున్నాడు. తర్వాత మందాకిని సైకత వేదికాసు సైకత వేదికాభి మందాకిని సైకత వేదికాభి సా కందుకై కృత్రిమ పుత్రకైశ్చ రేమే ముహుర్మధ్య గతా సఖీనాం క్రీడారసం నిర్విశతి ఇవ బాల్యే. అమ్మాయి ఆటల్లోని రుచిని ఆస్వాదిస్తున్నట్టుగా ఆడుకుంటోంది. ఎలా ఆడుకుంటోంది అంటే మందాకిని సైకత వేదికాభి అంటే మందాకిని నది యొక్క ఇసుక తిన్నెలలో, అంటే పిల్లలు గూళ్ళు కట్టుకుని అలా ఆడుతూ ఉంటారు కదా ఇసుకతో, ఆ విధంగా. కందుకైహి అంటే బంతులతోటి. కృత్రిమ పుత్రకశ్చ అంటే చిన్న చిన్న బొమ్మలు తయారు చేసుకుంటూ, లేకపోతే తయారు చేయబడిన బొమ్మలతోటి అంటే ఆకులతోటి వాటితో చేస్తూ ఉంటారు కదా ఇవేంటి కొబ్బరి ఆకులతోటి వాటితోటి అలా అనమాట చేసుకుని, ఆ వాళ్ళ స్నేహితురాళ్ళ మధ్యలో ఉండి అందరితో కలిసి క్రీడ ఆటల్లోని రుచిని ఆస్వాదిస్తోందేమో అన్నట్టుగా ఆడుకుంటోంది. ఎందుకంటే ఈవిడ జగన్మాత కదా, ఆవిడకి ఆటలు అక్కర్లేదు, కానీ మనకు చూపించడానికి ఇలా ఆడుకుంటున్నట్టుగా ఉంది అని చెప్తున్నాడు. అంతే నేను చెప్తానండి, నా పేరు అన్నపూర్ణ, నేను చెప్తున్నా అండి. చెప్పండి. వినిపిస్తుందా? ఓకే, వినిపిస్తుంది లేదు అండి. ఒకటి తదా సుకర్తుం త్వయి జిహ్మముద్యతే విధీయతాం తత్ర విధేయముత్తరం పరప్రణీతాని వచాంసి చిన్వతాం ప్రవృత్తి సారాః కలు మాదృశాం గిరః. మీ విషయంలో ఇంకా కపటంతో ప్రవర్తించే ఆ దుర్యోధనుని విషయంలో సరైన ప్రతిక్రియను వెంటనే ఆరంభించండి అని ఈ యొక్క ఇక్కడికి పంపించారు కదండి, ఒక వనేచరుడు రూపం వనేచరుడికి అన్ని పంపించారు కదా, అతను చెప్తున్నాడు. ఇతరుల మాటలు సేకరించి విషయం నివేదించే మా మాటలు కర్తవ్యాన్ని మాత్రమే తెలుపుతాయి, కనుక మీరు ఇక ప్రతిక్రియని వెంటనే ఆరంభించండి అని చెప్పాయండి. ఇతీరయిత్వా గిరిమాత్త సత్క్రియే గతేధపత్యోవన సన్నివాసినాం ప్రవిశ్య కృష్ణాసదనం మహీభుజ తదా చక్షేనుజ సన్నిధౌ వచః. ఆయన చేత సత్కారం పొందిన వనచరుడు ఏం చేశాడంటే, సత్కారం పొందిన తర్వాత అంటే సత్కారాన్ని చేశాడు. ఇప్పుడు ఇంత ఆ ధర్మరాజు ఆ వనచరుడికి సత్కారం చేశాడు. చేసిన తర్వాత ఆ యొక్క వనచరుడు తాను తెలుసుకున్న వృత్తాంతం అంతా చెప్పాడు. ఆయన బహుమానం స్వీకరించి ఆయన వనచరుడు వెళ్ళిపోయాడు. తర్వాత కృష్ణా సదనం ద్రౌపదీదేవి యొక్క భవనాన్ని ప్రవేశించి ఆ భీముని ఎదుట అనుజ సన్నిధో భీముని ఎదుట తత్ వచః ఆచచక్షే ఆ వనచరుడు చెప్పిన మాటలను ధర్మరాజు ద్రౌపదితో చెప్తూ ఉన్నాడని అంతే. జోషి గారు ఉన్నట్లేరు కదా, జోషి గారు కూడా లేరు. మనం మామూలు క్లాస్ లోకి వెళ్ళిపోదాం అండి. పద్మావతి గారు కృష్ణ ఈరోజు కృష్ణ చెప్తాడు చాలా ఉన్నారు ఈరోజు. యాక్చువల్గా ఒకసారి రివిజన్ చేస్తాను కదా అస్సంధిలో ఆ యొక్క అన్ని అకారంతో స్టార్ట్ అయ్యేది ఇకారము ఆకారం అది చెప్తావా? అచ్చంది రివిజన్ చేయమంటారా హల్సన్ చెప్పమంటారా అంటే
పీడిఎఫ్ పెట్టాం కదండి, ఆ పీడిఎఫ్ ఒకసారి గోత్రు ఒకసారి వెళ్దామంటారా? ఆ పీడిఎఫ్ ఒకసారి చెప్పండి. అంటే ఆ పీడిఎఫ్ నన్ను ఏం పెట్టామంటే, ఒక్కొక్క వర్ణానికి ఇంకో వర్ణం వచ్చినప్పుడు అచ్చులకి ఒక్కొక్క వర్ణాలకి ఏ కాంబినేషన్స్ వస్తాయి, ఏ సత్సూత్రాలు వస్తాయో పెట్టానండి. మొదట అపదాంత ఆకారము పద అపద సారీ హస్వాకారం పదాంత హస్వాకారము కి అకారం హస్వాకారం పరంగా ఉందనుకోండి, అప్పుడు అకసవనే దీర్ఘ వస్తుంది, దీర్ఘం వస్తుంది. అంతే కదా, ఇక్కడ పదాంతం అని ఎందుకు అన్నానంటే, మళ్ళీ నిన్న ఒక సూత్రం చెప్పున్నాను అక్కడ, నిన్న లాస్ట్ సూత్రం అతో గుణే అతో గుణే సూత్రం చెప్పండి. అతో గుణే సూత్రం ఏం చెప్తుంది, అపదాంతమైన హ్రస్వాకారానికి గుణం గుణం పరంగా ఉంటే పరరూపం ఏకాదేశంగా వస్తుంది. నేను చెప్పిన సూత్రం అంటే అపదాంత హ్రస్వాకారానికి గుణం గుణం అంటే ఏమొస్తుంది, అకారం వస్తుంది, హ్రస్వాకారం వస్తుంది, ఏకారం వస్తుంది, ఓకారం వస్తుంది. ఈ గుణం లెటర్ గుణాక్షరాలు పరంగా ఉంటే గనక పరరూప ఏకాదేశం వస్తుంది, అది అతో గుణం చెప్పింది. అంటే ఇప్పుడు హ్రస్వ అకారానికి అపదాంత హ్రస్వాకారానికి హ్రస్వాకారం పరంగా ఉంటే అతో గుణం వస్తుంది, ఎందుకంటే హ్రస్వాకారం గుణం కాబట్టి అంటే పరరూపం వస్తుంది. అర్థమైందండి? ముందర ఉన్న అకారం పోయి పరరూపమే ఉంటుంది. అవునండి, పట అంతి ఉందనుకోండి, అప్పుడు ఆ పట పట అనేది అపదాంత ఆకారం, అపదాంత ఆకారం హ్రస్వాకారము, దానికి ఆకారం పరంగా ఉంది అంతి, అది గుణం గుణ లెటర్ కాబట్టి మీకు పూర్వ రూపం ఏకాదేశంగా వచ్చి పటంతి అవుతుంది, పటంతి అవుతుంది. అదండి పఠాలోని ఆకారానికి అంతిలో ఉన్న ఆకారానికి రెండింటికి కలిపి పరరూపమైన ఆకారం వచ్చి పఠంతి అవుతుంది. అదేనండి, అంటే పఠాలో ఆకారము సప్రత్యయం వల్ల వస్తుందండి, అక్కడ ఉంది వికరణ ప్రత్యయం, అందువల్ల పఠా ఫుల్ గా ఉంది. అదే ఇంకో అలా ఇంకో ఎగ్జాంపుల్ ఏకారం తీసుకున్నాం, ఏకారంలో ఒకరం మీకు అలాగే వస్తుంది. అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే వందే ఒక్కసారి ఏకారంతోనా యథ ప్లస్ ఏ, యథా ప్లస్ ఏ, యథా ప్లస్ ఏ ఉంది అనుకోండి, అకారం హ్రస్వాకారం ఉంది పరంగా ఏకారం అంటే మీకేంటి గుణం కదండి, గుణం కాబట్టి మీకు ఇక్కడ ఏం రావాలి, వృద్ధి రాకుండా అపదాంత అకారం కాబట్టి పరరూపం వచ్చి పరరూపం వస్తుంది అవుతుంది. అదే ఇంకో ఎగ్జాంపుల్ వంద ఏ ఉంది అనుకోండి, అది కూడా సేమ్ ఎగ్జాంపుల్ వందే అవుతుంది. అదే అకారం గాని హ్రస్వాకారం గాని దీర్ఘ ఆకారానికి దీర్ఘ ఆకారం పరంగా ఉంటే సవర్ణ అకసవర్ణ దీర్ఘ వస్తుంది. అదే అకారానికి ఆకారానికి ఆంగ్ ఆంగ్ పరంగా ఉంది అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది చెప్పు, ఆంగ్ కూడా మీకు దీర్ఘ ఆకారమే కానీ ఆంగ్ అనేది ఉపసర్గ, ఆంగ్ అనే ఉపసర్గ పరంగా ఉంటే గనక పరరూపం వస్తుంది. నిన్న మనం ఎగ్జాంపుల్ చెప్పండి, దేవ ఆలయ ఉంది అనుకోండి, ఆలయాలోని ఆంగ్ ఉపసర్గ, మీకు ఉపసర్గ పరంగా ఉంది కాబట్టి పరరూపం వచ్చి దేవాలయ అవుతుంది. అదే అకారానికి ఆకారానికి గాని కృతం పరంగా ఉంది అనుకోండి, ఇప్పుడు ఏమొస్తుంది చెప్పగలరు, కృతమైన ఆకారం పరంగా ఉంది కాదండి, కాదు కదా, ఇది ప్లుతమైన ఆకారం పరంగా ఉంది కదండి, దీర్ఘమైపోతుంది, అంతే.
అదే ప్లుతమైన ఆకారానికి ఆర్ ప్రగ్రహమైన ఆకారానికి ఆకారం పరంగా ఉంటే ఎలాంటి ఆకారం పరంగా ఉన్నా అప్పుడు ప్రగ్రహం వస్తుంది. అంటే ఇక్కడ సూత్రం బట్టి ప్లుత ప్రగృహ్య అచి నిత్యం అన్నాడండి. అచి పరంగా ఉండాలి, పూర్వంగా ప్లుత ప్రగృహ్యం ఉండాలి. ప్లుతంగానే ప్రగృహ్యంగానే ఉంటే అప్పుడు అచి నిత్యంగా వస్తుంది. అదే ఎలా ప్రకృతి బాధ్యం నిత్యంగా వస్తుంది ప్రకృతి. అలాగే అకారానికి గాని ఆకారానికి గాని సారీ హ్రస్వాకారం గాని దీర్ఘ ఆకారానికి గాని ఈ రి ఉన్నాయనుకోండి. ఇకారం ఉకారం రుకారము రుకారం ఉంటే ఆద్గుణ వస్తుంది. అంతే గుణం ఏకాదేశంగా వస్తుంది ఇక్కడ. అదే అపదాంత ఆకారానికి రుకారం పరంగా ఉంది అనుకోండి హ్రస్వ రుకారం. అంటే ఇది వికల్ప సూత్రం అండి, రుత్యక అనే సూత్రం నుంచి చెప్తున్నాము. అంటే అపదాంత పదాంత ఆకారానికి రుకారం రుకారం హ్రస్వ రుకారం పరంగా ఉంటే హ్రస్వమే మీకు వస్తుందండి. అంటే నేను చెప్పిన బ్రహ్మ ఋషి ఉంది అనుకోండి, బ్రహ్మ విష్ణు అది అది పదాంత ఆకారానికి హ్రస్వ రుకారం పరంగా ఉంది కాబట్టి మీకు బ్రహ్మ ఋషి అవుతుందండి. అక్కడ అక్కడ దీర్ఘానికి హ్రస్వం వచ్చి ఇది వికల్ప వృత్తియక. తర్వాత అవర్ణాత్ ఉపసర్గకి అవర్ణాత్ ఉపసర్గకి రుకారాది ధాతు రుకారాది ధాతు పరంగా పదాంతం కదా పదాంతం. అవును పదాంత ఆకారానికి హ్రస్వ రుకారం పరంగా ఉండాలి బ్రహ్మ అనేది పదాంతం. అదే తర్వాత అవర్ణాత్ ఉపసర్గ తీసుకున్నాం అనుకోండి దానికి రుకారాది ధాతువులు పరంగా ఉన్నాయనుకోండి అప్పుడు ఏమవుతుందంటే వృద్ధి వస్తుందండి. అవర్ణాత్ ఉపసర్గకి అవర్ణాత్ ఉపసర్గకి పూర్వంగా అవర్ణాత్ ఉపసర్గ ఉండాలి, పరంగా రుకారాది ధాతు ఉండాలండి. అప్పుడు వృద్ధి ఏకాదశి వస్తుంది. ఉపసర్గ ధృతి ధాతు అని సూత్రం అండి. రుకారాది ధాతు అయి ఉండాలి. తర్వాత అవర్ణానికి అంటే హ్రస్వాకారం గాని దీర్ఘాకారం గాని ఏవో ఏచ్ల పరంగా ఉంటే వృద్ధి వృద్ధి వస్తుంది అది మనకి వృద్ధి వస్తుంది. అదే అపదాంత ఆకారానికి ఏ ఓలు పరంగా ఉన్నాయనుకోండి ఇప్పుడు ఇప్పుడు చెప్పగలరు ఏమొస్తుందో పరూపం ఏ అతో గుణే వచ్చి పరూపం వస్తుంది. అపదాంత ఏంగుల్ అంటే అంటే ఇంక అక్కడ ఇది వృద్ధిలో గుణం అదే. ఒక్క నిమిషం అత్తలకి మనము ఏచిల్ పరమైనప్పుడు వృద్ధి అనుకుంటున్నాం కదా, అంటే ముందు ఇది తీసుకోవాలా అది తీసుకోవాలా? హ్రస్వకారం ఉన్నప్పుడు ఏ ఓడు వృద్ధి తీసుకోవాలి, వృద్ధి తీసుకోవాలి. అంటే అదే అదే అపదాంత ఆకారం అయితే గనక వృద్ధి కాకుండా అతో గుణే సూత్రం వస్తుంది. అది కూడా అపదాంత హ్రస్వ ఆకారం అండి. తర్వాత అవర్ణాత్ ఉపసర్గ తీసుకుందాం అనుకోండి. అవర్ణాత్ ఉపసర్గకి ఏ ఏ ఓకారాది ధాతువులు పరంగా ఉంటే ఏం పరూపం వస్తుంది? అవర్ణాత్ ఒకసారి ఏ ఓకారాది ఓకారాది ధాతువుల పరంగా ఉంటే ఇప్పుడు ఏంగి పరూపం వస్తుంది. అదే అవర్ణాత్ ఉపసర్గకి ఏచ్లు పరంగా ఉన్నాయి అనుకోండి, సరే ఏచాది ఇన్ని ధాతు ఇన్ని ధాతు గాని ఏద్దు ధాతు గాని పరంగా ఉంటే దాని వృద్ధి వస్తుంది. ఏది ఏ ధాతు ఊట్ కూడా ఉండాలి, ఊటికి సెపరేట్ గా అంటే అక్కడ అక్కడ
అలాగే అకారానికి ఓం పరంగా ఉంది అనుకోండి, పరూపం వస్తుంది. అంటే నేను ఎలా రాశానంటే అకారానికి అకారం నుంచి మొదలు పెట్టి ఇంతవరకు మనం చెప్పింది అకారానికి అకారం చెప్తున్నాను. అంటే ఒకటి అకస్తవర్ణ దీర్ఘ రావచ్చు, అకారం కొన్ని కేవలం ధాతువులు అదే ఇక్కలు తీసుకున్నాం అనుకోండి, ఇక్కలకి అసవర్ణమైన అచ్చులు ఇకో ఎన్ అచ్చి, అంటే ఇకో ఇకో ఎన్ అచ్చి అన్నప్పుడు మీకు సవర్ణమైన అచ్చులు కూడా వస్తాయి, కానీ మీకు దానికి అకసవర్ణ దీర్ఘ అనే ఒక సూత్రంలో మీకు అవి పోతాయండి. అర్థమైంది? కానీ సవర్ణమైన అచ్చులు వచ్చినప్పుడు అకసవర్ణ దీర్ఘ వచ్చేస్తుంది, మిగతా చోట్ల మీకు ఇకో ఎన్ వచ్చేస్తుంది, ఎన్నలు విధిస్తాం. అదే పదాంతమైన ఇక్కులకి అసవర్ణమైన అచ్చుల పరంగా పరమే అనుకోండి, అప్పుడు హ్రస్వం వస్తుందండి. ఇకో హ్రస్వ ఇకో సవర్ణే శాకలయస్య హ్రస్వస్య ఇకో అసవర్ణ ఇకో అసవర్ణే అండి, సారీ ఇకో అసవర్ణే సంధిచయం చేస్తే ఇక అసవర్ణే వస్తుంది. అంటే మీకు దానికి డిఫరెన్స్ ఏంటంటే దాంట్లో పదాంతం అనే పదం లేదు, ఇక్కడ పదాంతమైన ఉంది. పదాంతం ఉన్నప్పుడు వికల్పంగా మీకు హ్రస్వం వస్తుంది, వికల్పంగా ఇందాక చెప్పిన రుత్యేక సూత్రం ఇక్కడ కూడా వస్తుంది. ఇక్కడికి పదాంతికి హ్రస్వ రుకారం పరంగా ఉన్నప్పుడు ఇక్కడ మీకు హ్రస్వం కూడా వస్తుంది. నాకు ఇక్కడ మామూలుగా ఒక జనరల్ డౌట్ వచ్చింది, ఇక్కడ ఇక్కడ పైన సూత్రానికి కింద సూత్రానికి తేడా ఏంటి చెప్పగలరా? అంటే ఇకో సవర్ణే శాకలేశ హ్రస్వస్యం ఉంది కదండి, అంటే ఇక్కడికి అసవర్ణమైన అచ్చులు పరంగా ఉన్నప్పుడు హ్రస్వం వస్తుంది అని చెప్పాడు. ఇక్కడ ఇక్కలకి హ్రస్వరుకారం ఉన్నాడు, అంటే అది దీంట్లో దాంట్లో వచ్చేస్తుంది కదండి, ఇక్కడికి అసవర్ణం వచ్చి అంటే రూ రూ కూడా వస్తుంది కదా, విడిగా ఎందుకు చెప్పారు అని అని అనుకుంటున్నా, నేను ఇంకా తప్పు చూసాను. తర్వాత ఏకారం గిలంకొని ఏచులకి అచ్చు పరంగా ఉన్నప్పుడు ఏచోయ వాయ వహ వస్తుంది, అయ్యి అవు ఐ ఆవుహ ఆవహ అని ఆదేశాలు వస్తాయి అచ్చు పరంగా ఉన్నప్పుడు. అదే ఓ ఔలకి యకారాది ప్రత్యయం పరంగా ఉంది అనుకోండి, అప్పుడు వాన్తో ఈ ప్రత్యయం పైన అచ్చి అని చెప్పాడు కాబట్టి దీనికి దాని ఇక్కడ అచ్చి కాకుండా యకారాది ప్రత్యయం ఉన్నా ఓ ఔలు పూర్వంగా ఓ ఔలు ఉండాలి, అప్పుడు వాన్తో ఈ ప్రత్యయం ఉంటాయి, వాంతాలు వస్తాయి, అవు ఆవులు వస్తాయి, గవ్యం నావ్యం రూపం చూస్తాయి. అలాగే పదాంత ఏ ఓలకి ఏంగులకి హ్రస్వాకారం పరంగా ఉంటే ఏంగ పదాంత అది వస్తుంది, పరూపం ఏకాదశంగా వస్తుంది, సారీ పూర్వరూపం ఒకటి అక్కడ ఎలా చేయండి, కొంతమంది వస్తాం అంటున్నారు లోపలికి, మీరు ఎలా చేస్తే గానీ రాలేరు వాళ్ళు, పద్మావతి గారు ఉన్నారు అందరు, ఒకసారి లాగ్ అవుట్ అయ్యి వద్దామండి, 40 నిమిషం అయిపోతుంది ఇప్పుడు, ఏనైంది కదా ఇది. సరే అండి, సరే ఇంతర్ది ఆటోమేటిక్ అయిపోతుంది కదా, కట్ అయిపోతుంది కదా, కట్ అయిపోతుంది.
అది కూడా ఆటోమేటిక్ గా అయిపోతుంది కదా. అందరూ ఎంటర్ అయ్యారా? లేకపోతే 6:20 అవ్వకుండానే కట్ అయిపోతుంది మళ్ళీ. అచ్చా అది రేట్. అవును నెక్స్ట్ టైం త్వరగా అయిపోతుందండి. అవునండి మీరు కంటిన్యూ చేయండి. అంతే అంటే మీకు ఏచోయ వాయహకే దీనికి ఏంగ పదాంత అనేది మీకు బాధి కొన్ని చోట్ల బాధిస్తుంది. అంటే అక్కడ పదాంతం అనే పదం వాడలేదు. ఏచోయ వాయవహ ఇక్కడ పదాంతం అనే పదం వాడాడు. హస్వాకారం పరంగా ఉండాలి. ఇంకా గోశబ్దానికి మూడు వేరే సూత్రాలు ఉన్నాయండి. గోశబ్దానికి పదాంత గోశబ్దానికి హస్వాకారం పరంగా ఉంటే మీకు ప్రకృతి భావం ఏం చెప్పావు అక్క ఇక్క అక్కడ ఇక్కే కానీ రుత్యకహలో అకహ అక్క ఉంది అంటే ఆని యాడ్ చేశాడు ఇక్కడ. ఇందాక నువ్వు ఏదో అన్నావు కదా ఇక్కడ అకారానికి హస్వం కోసం ఈ పర్టికులర్ రూ వచ్చినప్పుడు అకారానికి హస్వం వస్తుంది. అక్కడ అకారం అక్కడ ఇక్కలే ఉన్నాయి కదా. ఇక్కడ కూడా ఇక్కడనే ఇచ్చారండి మరి రుత్యకహలో అంటే రుత్యకహలో అక్క అండి. అక్కడ అక్కడ కూడా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు అంటే సీక్వెన్స్ లో వచ్చాం కాబట్టి రాయాలి అంతే. తర్వాత గోశబ్దంకి హస్వాకారం పరంగా ఉంటే ప్రకృతి భావం వస్తుంది. అలాగే పదాంత గోశబ్దానికి అచ్చు పరంగా ఉందనుకోండి అవంగ ఆదేశంగా వస్తుంది గోశబ్దానికి. ఇది ఒకటి. అలాగే ఇంద్రశబ్దం పరంగా ఉన్నప్పుడు కూడా అవంగ ఆదేశంగా వస్తుంది. అప్పుడు గవేంద్ర అవుతుంది. అంతేనండి. మిగతా పేరేంటి? వార్తికాలం అక్షౌహిణి. అంతేనండి. హల్సన్లు చెప్పుకుందామండి నెక్స్ట్ జాయిన్ అయినప్పుడు. నేను 5 సూత్రాలు పద్మావతి గారు 5 సూత్రాలు అనుపూర్ణ గారు 5 సూత్రాలు చెప్తాను. చాలా క్లియర్ చాలా క్లియర్. ఒక్క నిమిషం టైం ఉంటే చిన్న డౌట్ అండి ఎవరైనా చెప్పచ్చు. ఇప్పుడు బ్రహ్మ అంటున్నావు అది బ్రహ్మవా బ్రహ్మవా? బ్రహ్మ రెండు బ్రహ్మ ప్రకృతి బ్రహ్మ ప్రకృతి బ్రహ్మ వికృతి అన్నది తెలుగులో అండి సంస్కృతంలో కాదు. తెలుగు సంస్కృతంలో బ్రహ్మ కాబట్టి అవును సంస్కృత్ లో అవును అవును. రాసేటప్పుడు హకారం కింద మకారం రాస్తాం పలికేటప్పుడు ఎలా పలకాలి అని అనుకుంటా. బాగానే పలకాలండి లౌకికానికి సంబంధించినంత వరకు. వేదంలో అయితే మారుతాయి అవి. వేదంలో బ్రహ్మ అని ఉంటుందండి హా వస్తుంది ముందు. యజుర్వేదంలో అయితే హా కనీ విని వినపడకుండా ఉంటుంది బ్రహ్మ అన్నట్టుగా. ఇంకా సామవేదంలో గానానికి అనుకూలంగా మాత్రం బ్రహ్మ అని వస్తుంది అన్నమాట. అందుకని మనకి సంబంధించినంత వరకు మనం బ్రహ్మ అనే అనాలి. సుబ్రహ్మణ్యం కూడా హా ముందు వచ్చేయాలి అని నాకు తెలిసి మరి గురుగారిని అడగండి ఒకసారి. ఎందుకంటే మొన్న ఎవరో భగవద్గీత చదువుతూ గృహ్ణాతి గృహ్ణాతి అని చదివారు అది అందుకు డౌట్ వచ్చింది. అంటే అది చాలా మంది వర్ణ విపర్యం చేస్తారండి. ఇదే కాదండి వర్ణి కూడా వర్ణి అని కూడా చెప్తారు చాలా మంది. అది అందరూ ఉన్నారండి కనెక్ట్ అయ్యారా? ఎనిమిది ఆరు ఎనిమిదో పేజీ చూడండి అమ్మ ఒకసారి. ఇవే ప్రతికృతవు అవునండి. అదేనండి అదే అదే
ఇవే ప్రతికృత. అవును అది చదివాం కదా. హలో సార్ ఇవా అని అర్థం కదండి, ఇవే ప్రతికృత. ఇవే అని ఒక పదము ప్రతికృత. ఎవరో ఒకటి చదవండి మీరుంటే. ఈ పుస్తకంలో చదువుతానండి. పుస్తకంలో చదువుతా అదేనండి, పుస్తకంలో చదవండి. ఇవే ప్రతికృత. ఇవే ప్రతికృత కలపాలి. అశ్వయవ ప్రతికృతి అశ్వకః. సూత్రం ఇవే ప్రతికృత అని విడిగా చదవాలి, సంధి లేదు కదా అక్కడ ఏమీ. ఇవే ప్రతికృత. రెండు పదములు సూత్రం కదా ఇది. ఈ రెండు పదముల సూత్రంలో ఏం ప్రత్యయం చెప్తున్నాడు? కన్ అని ప్రత్యయం. ప్రత్యయం ఏమి చూస్తున్నాడు? కన్ అని ప్రత్యయం. ఏ అర్థంలో? ప్రతికృతి ఇవ అనే అర్థంలో. ఏమర్థం? ఇవ అనే అర్థంలో. ఇవ అనే అర్థంలో ప్రతికృతిని చెప్పే శబ్దం కంటే అశ్వయవ ప్రతికృతి అంటే అర్థం ఏం కావాలి? కన్ ప్రత్యయంగా అర్థం ఏమిటి? ప్రతికృతి అనే అర్థంలో కన్ ప్రత్యయం. కన్పరిచయం ఏ అర్థంలో వస్తుంది? ప్రతికృతి అంటే తెలిసింది కదమ్మా మీకు. ప్రతికృతి అంటే అశ్వం కాకుండా అశ్వం యొక్క ప్రతికృతి అంటే బొమ్మ అంటే రాతి బొమ్మ, చెక్క బొమ్మ, లేదా అంటే ఒక కాగితం మీద కూడా వేస్తాం కదా. ప్రతిరూపం ప్రతిరూపం అంటే అర్థంలో కనిపిస్తే మీకు ప్రతిరూపం కనిపిస్తుంది కదా. ఫోటోగ్రాఫ్ లాంటివన్నీ సుమారుగా అలాంటివి. ప్రతిబింబం ప్రతిరూపండి. రాజన్ గారు మీకు అర్థమైంది కదండి, మిగతా విశేషాలు ఏమో వద్దు. మీ ప్రతికృతి అంటే చెప్పాను కదా, చెక్కతో చేసిందేనా లేదంటే కాగితం మీద ఉన్నదేనా, అర్థం అవుతుంది కదా మీకు. ఇంకా వివరణ విగ్రహవాక్యం చూడండి. అశ్వయవ ప్రతికృతి, అశ్వములా ఉన్నటువంటి ప్రతికృతి గనక కన్ప్రత్యం వచ్చి కన్లో నకారం లోపం వచ్చి అశ్వకహ రూపమైంది. అర్థమైందండి చెప్పండి రాజన్ గారు. అశ్వహ ఇవ అంటే మనకి అశ్వాసు, అశ్వాసు కన్ అని ప్రత్యయం అన్నమాట. అశ్వాసు కన్ ఈ సుప్రత్యం తదితంకి ప్రాతిపదికం చెప్పుకొని సుప్రత్యం కాస్త పోయింది. కన్ప్రత్యం నకారంకి సంజ్ఞా లోపాలు మొట్టమొదటి వచ్చాయి కదా, కాబట్టి అశ్వకహ రూపం కనబడింది. అర్థమైంది కదండి. అయితే ప్రతికృతి అన్న అశ్వకహ అని అన్నాడు. ప్రతికృతి శబ్దం స్త్రీలింగంలో ఉన్నది కానీ అశ్వహ ఇవ అన్నాడు కదా. ఇదే అశ్వాయువ అన్నాడు అనుకున్నప్పుడు అశ్వకహ రూపం కూడా ఉండవచ్చును. అంటే స్త్రీలింగంలో మరి రూపం కూడా ఉండాలి కదా. ఒకవేళ అంటే తెలియదు మనకి చూసిన వెంటనే, బహుశా గుర్రంలో తేడా తెలియదునే కదా రాజన్ గారు. గుర్రము ఏనుగుల వాటిలో ఆడది ఏదో మగది ఏదో తెలిసే అవకాశాలు ఉన్నాయి కదా. చూసిన వెంటనే చెప్పలేమమ్మా మనం. అంటే ఎద్దు ఆవు విషయంలో చెప్పినట్టుగా ఇక్కడ ఏనుగు గుర్రము ఇలాంటి విషయాలు చెప్పలేమేమో బహుశా. ఎందుకంటే మీకు అర్థమైంది కదా విషయం, అర్థమైంది కదండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇందాక ప్రతికృతి అర్థంలో మాత్రమే కన్ప్రత్యయం వస్తుంటే వార్తికాలు ఏం చెప్తున్నారు చదవండి రాజన్ గారు. ప్రాతిపదికేభ్య స్వార్థే కన్. మీరు కూడా భ్య అనండి కొంచెం. అదే అదే సర్వ ప్రాతిపదికేభ్య స్వార్థే కన్. తర్వాత సర్వ ప్రాతిపదికేభ్య స్వార్థే కన్. ఇప్పుడు ఈ వార్తికం విధిస్తున్నది ఏమిటి? కన్ ప్రత్యయం విధిస్తున్నాడు. ఈ వార్తికం చేత కూడా అన్ని ప్రాతిపదికల కంటేను, పూర్వసూత్రం చేత కూడా అన్ని ప్రాతిపదికలే తప్ప అశ్వప్రాతిపదిక కంటే మాత్రమే కన్ ప్రత్యయం కాదు కదా రాజన్ గారు. అవునండి. ఇప్పుడు ఇందాక చెప్పిన సూత్రం చేత కూడా బలన ప్రాతిపదిక నిర్దిష్టం అవ్వలేదు కదా. అశ్వం కావచ్చు, అది ఏనుగు కావచ్చు, ఏదైనా అవచ్చు. అజయ గజకహ అంటాం అనమాట ఏనుగు ప్రతికృతి. సింహకహ వ్యాఘ్రకహ ఇలాంటి రూపాలు ఇటు మూడు చెప్పేయచ్చు మీరు. అజకహ ఇలాంటివన్నీ కూడా అర్థమైంది కదా.
అయితే వార్తికాలు చెప్పే కన్పరిచయం కూడా సర్వప్రాతిపదికల కంటేనే వస్తుంది, గాని ప్రతికృతి అనే కాదు. హలో రాజేంద్ర గారు, ఎక్కడ వినబడుతుంది? అంటే ఇక్కడ ప్రతికృతి అర్థం కాదు, వార్తికాడు యొక్క ప్రకారంగా ప్రతికృతి అక్కర్లేదు. స్వార్థంలో అంటే అశ్వాహ ఏవ అశ్వకహ, అశ్వాన్నే మనం అశ్వహ అని పిలవచ్చు, అశ్వకహ అని పిలవచ్చు, గజముని గజహ అని పిలవచ్చు, గజకహ అని కూడా పిలవచ్చు, మనిష్య అనొచ్చు, మనుష్యకహ కూడా అనొచ్చు. అర్థమైందండి? సింహ సింహకహ అంటే సింహాన్నే సింహకహ కూడా అనుకోవచ్చు. ప్రతికృతి అవ్వక్కర్లేదు. అర్థమైందా మీకు? స్వార్థంలో అన్నాడు గనక బాలహ అంటే అర్థం, బాలకహ అనేది అర్థం. అయితే ఈ కప్రచయం చేసినప్పుడు కొంచెం స్త్రీలింగంలో కొంచెం జాగ్రత్తగా గమనించాం మనం. బాల అన్నాం అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది రూపం అమ్మ అన్నపూర్ణ గారు? బాలిక అంటే బాలా శబ్దం కంటే కాప్రచయం చేశారు అనుకోండి, కప్రచయం చేస్తే కొంచెం విశేషాలు వస్తాయి అన్నమాట. అంటే బాల అనేటువంటి దీర్ఘంగా సార్ టాప్రత్యం పేరు హ్రస్వం అవ్వడం, ఆకారం వచ్చిందా దాన్ని ఈకారం అవడం, ఇలాంటి స్త్రీ ప్రత్యయాలు మీరు చదవలేదు కనుక రూపం మాత్రం మీరు గమనించాలి. తర్వాత అయితే బాలిక రూపం కాకుండా రాజన్ గారు పొద్దున్న చాలా చెప్పాను కదా, ఛాత్రహ అన్నాం అనుకోండి, ఛాత్రహ అని ఛాత్రక అనుకోవచ్చు. స్త్రీ అయితే ఛాత్రిక అని అన్నారు, అందుకనే మనం అడుగుతుంటాం. అలాగే పండిత అని పుంలింగంలో ఉంటే పండితక అని పుంలింగంలో అనిపిస్తు, స్త్రీలింగంలో అయితే మీరు తయారు చేయాలంటే ఒక రూపాన్ని చూసి మిగతా రూపాలు చేసుకోవడం ఇవే మనకి వ్యాకరణంలో. ఇవన్నీ శుద్ధమైన రూపాలే, మీరు వాడకపోతే వ్యాకరణం చెవినట్టు కాదు. అక్కడ ఇచ్చే రాజన్ గారు పొద్దున అన్నారు, అక్కడ ఇచ్చిన ఉదాహరణ రెండు మాత్రమే చెప్పేస్తే మనం వ్యాకరణానికి న్యాయం చేసిన వాళ్ళు అవ్వమ్మ. ఆ రెండు ఉదాహరణలే కాదు, ఇప్పుడు సందర్భం వచ్చిందని చెప్తున్నాను. ఇప్పుడు శివోహం అన్నారు అనుకోండి రాజన్ గారు, ఒకసారి అనిపించండి. ఇంకొకటి చెప్పండి ఎవరైనా. అది చెప్పేశండి గురువు గారు. దాసోహం అని కూడా అంటారు కదండి. అవును. అలాగే రామహాహం అని, రామోహం అని, కృష్ణహాహం, కృష్ణోహం అని కూడా అనొచ్చు కదా. దేవోహం, వృక్షోహం, సింహోహం, వ్యాఘ్రోహం, ఇష్టం అనేసి అన్నాడు అర్థాసంగా. తర్వాత అయితే శివోహం అన్నారు కదమ్మా, ఎవరున్నారు? రాజ్యలక్ష్మి పద్మావతి గారా, అన్నపూర్ణ గారా, అదే శివోహం అన్నారు కదా. నేను శివేహం అన్నాను అనుకోండి, శివేహం, కాదు మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా, వింటున్నారా? వింటున్నారా? శ్రీలింగం కాదండి, కృష్ణేహం. శ్రీలింగం కూడా చూడండి, ఆయన చెప్పినట్టుగా ఇప్పుడు బాగుంది చెప్పారు. ఇప్పుడు శివోహం అన్నారు, కృష్ణేహం అంటే కృష్ణేహం. కృష్ణే అనేటువంటిది రెండుగా గమనించండి మీరు. కృష్ణ శబ్దానికి సంబుద్ధులను కృష్ణే అవుతుంది, స్త్రీలింగ శబ్దం ద్రౌపది అనే అర్థంలో. ద్రౌపది కృష్ణ శబ్దానికి సప్తమి యోగం కూడా కృష్ణే అవుతుంది. మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇక్కడ కృష్ణేహం అన్నప్పుడు? హలో, ఓ కృష్ణ చెప్పండి. వాసవి గారు చెప్పండి అమ్మా. ఓ కృష్ణ అహం నేను అన్నట్టు అంటే కృష్ణే అంటే ద్రౌపది, కృష్ణ అంటే కృష్ణ అని కాదు కదా. మీరు కృష్ణే అహం అంటే
కృష్ణే అహం ప్రీతిమతి అనుకోండి మీరు ఒకసారి. కృష్ణేహం భక్తిమతి, కృష్ణేహం ప్రీతి, అహమైతే నేను కృష్ణేహం ప్రీతిమాన్ అంటాను కదా. కృష్ణే అని సంబోధనంలో కూడా సంబుద్ధిలో కూడా చెప్పవచ్చు, ద్రౌపది ఇచ్చించే కృష్ణే అహం. ఏదో ఏదో ఇంకోటి చెప్పుకుంటే వాక్యాన్ని ఇష్టం చేయడానికి ఏముంది, కృష్ణే ద్రౌపది అహం ఏదో భౌత్యా కథాం లేదా భౌత్య భౌతీం నమస్కర్తం ఇచ్చాము అనుకోండి, ఏదో ఒకటి అనుకోండి, అభ్యంతరం లేదు కదా. మనకు కావలసినటువంటి పదము చివర ఏకారం ఓకారాలు ఉండాలి, అది ఒక్కటే కావాలి మనకి. నన్ను చెప్పారు కదా ఏంగ పదాంత దతి అని సూత్రం, మరి పదాంతమైన ఏంగంటే ఏకారం ఏంకంటే ఏకార ఓకారాలు పదానికి అంతమందిగా ఉంది, ఏకార ఓకారాలని తీసుకోవచ్చు కదా. పచేతే అన్నాం అనుకోండి, పచేతే అత్ర అంటే ఏం చెప్పి పచేతేత్ర అని చెప్పేత్ర అంటే అంటే ఏమిటి అర్థం, ఇద్దరు ఇక్కడ వండుతున్నారు అత్ర అంటే ఇక్కడ పచేతే ఇద్దరు వండుతున్నారు వండుకుంటున్నారు వండుతున్నారు అన్నదు ఆత్మ నేపథ్యం అంటే ఆ క్రియాఫలం వాళ్లే అనుభవిస్తారని చెప్పడం కూడా అన్నమాట. అంటే నేను చెప్పేది మీకు అర్థమవుతుందమ్మా, పదాంతమైన ఏంగులంటే ఏకారు ఓకారులు ఎక్కడున్నా అన్ని వెతికి పట్టి మీరు ఒకే బందేలు దొడ్లో పెట్టేయాలి, పరంగా హ్రస్వాకారం ఉండాలి. అతను సొంకరాలు హర్నాథ్ కావాలి నిన్న వేస్తే అతియా అచి అని అడిగారు అనుకోండి, ప్రశ్న వేశాడు కదా మీకు ఎవరు బహుశా మీరు ఎవరో చెప్పారు, అతి ఏంగ పదాంత అతియా అచియా అని అడిగాడు అతను. అయితే మీరు ఎవరు ఏం చెప్పారు, అతి అని చెప్పారండి, అతి అన్నారు సార్. అదేనమ్మా అలా చెప్పి ఊరుకోకూడదు మీరు, అతి అంటే ఏం చెప్పాలంటే మీరు అతిగాను చెప్పాలి అతిగా చెప్పకూడదు కూడా. అంటే ఇప్పుడు హస్వక అచి అన్నారు అనుకోండి ఒకవేళ అమ్మా అన్నపూర్ణ గారు అచి అన్నారు అనుకోండి, అతనికి ఏం చెప్పాలంటే మీరు అది కరెక్ట్ చేయడం కాదు, అచి అని చెప్పినట్లయితే ఆకారం ఉన్నట్లయితే శివో ఆసీత్ అని అన్నాం అనుకోండి, అప్పుడు శివోసీత్ శివో ఆసీత్ అవుతుందా, మీరు అతియా అని అచి అన్నప్పుడు అచి అని తీసుకుంటే అన్ని వస్తాయి 13 వచ్చేస్తాయండి, అప్పుడేమో శివో ఆసీతను లేదా శివో ఆస్తి అని అన్నాం అనుకోండి, అప్పుడు ఈ రూపం అవుతుంది కదా, శివో అన్నారు కదా, అవి మీ మనసులోకి రావాలమ్మా. సింప్లీ కరెక్షన్ చేయడం ఒక్కటే కాదు, మీరు అతి అనేటువంటిదే అచి అయి పెద్ద ఏముంది, పుస్తకంలో చూసిన ప్రతివాడు రాసేయచ్చు కదా, ప్రతివాడు కూడా అచియా అతియా అంటే మీరు క్షుణ్ణమైన సూత్రం కనుక అతియే అచి కాదు అని చెప్పేస్తారు, పుస్తకంలో చూసి మరీ రాసేస్తారు. అంటే అచి అనే వాళ్ళ పని నష్టం చూపించాలి, మనం చూపిస్తే అర్థం అవుతుంది వాళ్ళకి, స్పష్టం అర్థమైందా మీకు చెప్పేది, ఆకారం అన్నా అదే శివో ఇహ అన్నా అనుకోండి వస్తుందా, మరి శివోహంలా రావు, శివో శివోహ శివో ఇహ అన్నప్పుడు శివోహ అవదు కదా, అవి గమనించండి అమ్మా మీరు. అంటే బాగా చేస్తున్నారు, ఒకప్పుడు ఆనందం వస్తే సరి కుంగిపోతున్నట్టు కూడా ఉంది, ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియట్లేదు, ఎవరు చేస్తున్నారో ఎవరు ఇదిగా ఉన్నారో తెలియట్లేదు, కానీ అప్పుడప్పుడు ఈ చర్చ పెడుతున్నప్పుడు లైన్ లో ఉన్నారు ట్రైన్ లోనే ఉన్నారు అనిపిస్తూ ఉంటుంది. చదవండి ఇప్పుడు రాజన్ గారు చదవండి, సర్వ ప్రాతిపదికేభ్య స్వార్థీకరణ అంటే ప్రతికృతి అని అర్థం కాదు, అర్థం ఏంటండి, ప్రతికృతి అని అర్థం మాత్రం అస్సలు కాదు, అర్థమైందా, వినిపిస్తుందా ఆయన చెయ్యేదో తగిలింటుంది చెప్పేస్తున్నారేమో తెలియక మ్యూట్లోకి వెళ్ళారు. రాజన్ గారు మ్యూట్ లో ఉన్నారా, చదవండి ఎవరో చదవండి, మా టైం వ్యర్థం చేయొద్దు. తర్వాత సూత్రం అండి, తత్ ప్రకృత వచనే మయట్
తత్ ప్రకృత వచనే మూడు పదాలు సూత్రం. తత్ అని ఒక పదము, ప్రకృత వచనే ఈ సూత్రం విధించి ప్రచయం ఏంటి? మయట్ అని ప్రచయం, తకారం పోతుంది కదా కదా, ఆద్యవయంగా చేసుకుందాం. మరి అంటే నువ్వు మూడు సార్లు అన్నా కూడా అయిపోతుంది. మీరు నిద్రపోతున్నారా? నేను నిద్రపోతున్నాను. మధ్యలో ఒకవేళ మధ్యలో గోవింద హరి అనిపిస్తూ ఉంటారు కదా. అయితే మధ్యలో మైట్లో టిత్ ఎందుకంటే స్త్రీలింగంలో చెప్పుకున్నప్పుడు ఆ తిత్వ కార్యాలు వస్తే రావచ్చును, అర్థమైంది కదా. అని నీ ప్రచన రావచ్చు, మయి అని స్వర్ణమయ్యి అని అంటాం కదా, స్వర్ణమయ్యి అని స్వర్ణమయం అనొచ్చు, స్వర్ణమయ అనొచ్చు. అంటే ఇక్కడ కాదు, ఎక్కడైనా మయట్ ప్రచయం వచ్చిన చోట స్త్రీలింగంలో కూడా రూపం ఉన్నప్పుడు చిత్త ప్రేక్త కార్యం రావచ్చును, అర్థమైందా? చదవండి చదవం రాజన్ గారు. ప్రాచుర్యేణ ప్రస్తుతం, ఇప్పుడు ప్రకృత వచనము అనే పదానికి రాస్తూ ప్రకృత వచనం అనే సమాసంలో ప్రకృత వచనం అనే మూడు పదములు ఉన్నాయండి. సమాసంలో ప్ర అనేటువంటి ఉపసర్గ రూపమైన పదం ఒకటి, కృత అనేటువంటిది అదొకటి, సప్రత్యమంతమని క్రిధాతువు, వచన అనే పదం, మూడు పదములు ఉన్నాయి కదా. మూడు పదములకు అర్థం రాస్తున్నా రాజన్ గారు, చదవండి. ప్రాచుర్యేణ ప్రస్తుతం ప్రకృతం తస్య వచనం ప్రతిపాదనం. ఒకసారి ఆగండి, ప్రకృతం అనే పదంకి వ్యుత్పత్తి రాస్తున్నారు గమనించండి అమ్మ, ప్రకృతం అనే దాని వ్యుత్పత్తి ఏం రాస్తున్నారు గమనించండి. ఈ ప్రాకి ప్రాచుర్యేణ రాశారు ఇక్కడ, బాగుంది. ప్రశబ్దం ప్రకర్షణ అనొచ్చు, ప్రాచుర్యం అంటే ఎక్కువగా అని అర్థం అనమాట. చాలా రిపీటెడ్లీ అంటూ ఫ్రీక్వెంట్ గా అంటూ ఉంటాం మనం, ఎక్కువగా అంటూ ఉంటాం కదా. ప్రాచుర్యము అంటే వాడి పేరు చాలా ప్రాచుర్యము, ప్రచురితమైనది అంటే ముద్రణ, అదే అర్థంలో అంటాం మనం. ప్రచురితము అంటే ప్రాచుర్యంలోకి వచ్చినది కదా. ఒక వృత్తాంతం వచ్చిందంటే చాలా ప్రాచుర్యంలో ఉన్నది. రామకథ భారతదేశంలో అన్ని దేశాల్లో ప్రాచుర్యంలో లేదా ప్రసిద్ధి? ప్రసిద్ధి వేరు, ప్రాచుర్యం వేరు. కొంచెం వినండి, ప్రాచుర్యేణ ప్రస్తుతం, ఇప్పుడు గమనించండి, ప్రకృతం అని కృధాతువుకి అర్థం రాస్తున్నారు గమనించండి, ప్రాచుర్యేణ ప్రస్తుతం అని రాస్తున్నారు గమనించండి. ప్రకృతం అనే పదంకి ఏం రాస్తున్నారు? ప్రాచుర్యేణ ప్రస్తుతం. ప్రస్తుతం అంటే ప్రారంభించబడినది, చెప్పబడింది అని అర్థంలో చెప్పబడింది. ఎక్కువగా ప్రస్తుతము అంటే మనం ఏమనుకుంటున్నాం? ఇప్పుడు అనుకుంటున్నాం. ఈ ప్రస్తుతం అంటే చాలా పదాలు మనం అడ్జస్ట్ చేయడంటారు కదమ్మా. అడ్జస్ట్ చేయడం అంటే అర్థం ఏంటి రాజన్ గారు? సరిపెట్టుకోవడం అనుకుంటున్నారు కదమ్మా. అంటే భార్య అడ్జస్ట్ అవుతుంది అంటే భర్త సర్దుకు వెళ్ళింది అంటే సర్దుకొని ఇంటికి వెళ్తుందా? ఒక్కటైనా ఇంకేనా చెప్తారా సర్దుకుండా సరిపెట్టుకోవడం అంటే? అలవాటు పడ్డం అండి. అడ్జస్ట్ అంటే ఉండడమా? అడ్జస్ట్ కదండి, అడ్జస్ట్. ఎగ్జిట్ వేరమ్మా, ఎగ్జిట్ మళ్ళీ ఎగ్జిట్ అంటే వెళ్ళిపోవడం కదా. అర్థం అండి వాసవి గారు, ఎగ్జిట్ అంటే వెళ్ళడం కదా. కాదండి, ఎవరో ఎగ్జిస్ట్ అన్నట్టుగా అనుకున్నారు అన్నమాట. కాదు, ఎగ్జిట్ అంటే ఏమిటి? ఎగ్జిస్ట్ అంటే అంటే దానికి ఎగ్జిట్ గా సంబంధం లేదా? ఎగ్జిట్ అంటే వెళ్ళిపోవడం అని ఎగ్జిస్ట్ అవ్వడం వేరు. ఎగ్జిట్ అంటే వెళ్ళిపోవడం, ఎగ్జిస్ట్ అంటే నిష్క్రమణేనా? ఎగ్జిట్ ఎగ్జిట్ అంటే నిష్క్రమణ, ఎగ్జిస్ట్ అంటే ఉండడం.
బీయింగ్ అంటే రెండిటికి ఒకటే ధాతుమేం వచ్చిన ఒకటే ఒక పదం వచ్చిన కావా కావు 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 అంటే రెండు భిన్న భిన్నాల స్పెల్లింగ్ చూడండి ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉంటుంది ఎస్ ఎస్ డిఫరెన్స్ అంటే ఓకే ఇప్పుడు అడ్జస్ట్ అవడం అంటే ఏంటి వచ్చారు అడ్జస్ట్ అవడం అంటే సరిపెట్టుకోవడం అంటే అంటే ఏం లేదు అన్ని పదములు సరి ఇప్పుడు చూడండి అంటే మనం వాడేటప్పుడు డబ్బు తక్కువ ఎందుకు అని రాజన్ గారు అడ్జస్ట్ అయింది అంటాం కదా అది కరెక్ట్ ఎక్స్ప్రెషన్ మనకి అడ్జస్ట్ అయ్యింది అంటే లభించింది అర్థంలో కూడా వాడుతున్నాము కదా ప్రస్తుతం గమనించండి ఇంతకి ఈ ప్రాచుర్యణ ప్రస్తుతం ప్రకృతం అని రాయడం కారణం ఏంటంటే ఈ ఉపసర్గలు అర్థాన్ని మార్చేస్తూ ఉంటాయని దానికి ఇది ఒక ఉదాహరణ అన్నమాట ప్రాచుర్యణ ప్రస్తుతం ప్రకృతం చదవండి ప్రకృత వచనం అని పదం ఉంది కదండి వచనం అని పదం ఉంది కదా కస్య వచనం ప్రతిపాదనం కస్య వచనం అంటే కస్య వచనం సూత్రంలో మనకి ప్రాచుర్యణ ప్రస్తుతం లేదు కదండి ప్రకృతం అంటే ప్రాచుర్యణ ప్రస్తుతం అర్థము ప్రకృత వచనం అనే పదానికి ప్రకృతం తస్య వచనం అంటే ప్రకృతస్య వచనం అంటే ప్రాచుర్యణ ప్రస్తుతస్య వచనం అన్నమాట అర్థమైంది కదండి ప్రాచుర్యణ ప్రస్తుతస్య వచనం అంతే అర్థం ఏంటి చివరికి మొత్తం అందరికీ అర్థం వచ్చి ప్రతిపాదించుట అని అర్థం అంతే సింపుల్ మొత్తం అర్థం అంతా ఏం చెప్పుకోవాలి ప్రతిపాదనం ప్రకృత వచనం అంటే ప్రతిపాదించుట ప్రతిపాదనము అంటాం కదండి అవును ప్రతిపాదనం అంటే తెలుగులో ఏమంటాం మనం వాడు ప్రతిపాదించాడు అంటూ ఉంటాం కదా అంటే ప్రారంభించాడని కొంచెం తేడా ఉన్న ప్రతిపాదనము అన్నమాట అయితే ప్రతిపాదనం అనే పదం చూసారా వచనం అనే పదం కానీ వచనం అనే పదం ఉంది కదండి ఈ వచనం అనే పదం రెండు రకాలుగా అర్థాలు చెప్పచ్చు అంటారు వచనం అనే పదానికి రెండు అర్థాలు ఒక అర్థం తెలుసు మీకు ఫణికృష్ణ గారు చాలా సార్లు చెప్తూ ఉంటారు లుట్పరిచయం భావార్థంలో పఠనం భాషణం లేఖనం ఇలాంటివన్నీ లుట్పరిచయం రూపాలు చాలా చూపించారు కదా మీకు భావార్థంలో చెప్పలేదమ్మా పఠనం అని దుష్ప్రచయం చేసి లిట్లో యోగి అనాదేశం చేసుకుని భాషణం పఠనం లేఖనం ఇలాంటి రూపాయలు చెప్పించారు గుర్తుందా కారణం భావార్థంలో మీకు అలవాటు ఉన్నది అంటే భావార్థం అంటే అర్థం ఏంటి ధాతు యొక్క అర్థమే భావార్థం అంటే అర్థం ఏంటి పఠనం అంటే చదువుట అంటే పఠధాతువుకి ఏ అర్థమో అదే పఠనం అంటే అదే అర్థం లేఖనం అన్న లిఖధాతువుకి ఏ అర్థమో ధాతు యొక్క అర్థాన్ని లిక్ అని చెప్పలేం గనక లేఖనం అంటే లిఖధాతు యొక్క అర్థము అని అర్థం ఆధారం అంటే ఖాదు ధాతు యొక్క అర్థము అని అర్థం అర్థమైందా అంటే ఖాదని క్రియ అని అర్థం అన్నమాట ఇప్పుడు రెండో అర్థం రాస్తున్నారు చూడండి ఇప్పుడు వచనం అనే దాన్ని రెండో అర్థం రాస్తున్నారు చూడండి ఏమిటి రాస్తున్నారు ఇక్కడ భావే అధికరణే వాళ్ళుట్ అన్నారు గమనించండి రాజన్ చదవండి భావే అధికరణే వా ల్యుట్ భావే ల్యుట్ మీకు అయిపోయింది అంటే ఇలా చదవండి భావే ల్యుట్ అధికరణే వా ల్యుట్ ఇలా చదవండి రెండు వాక్యాలుగా భావే ల్యుట్ అధికరణే వా ల్యుట్ అది భావే ల్యుట్ అంటే మీకు అది చెప్పాలి ఇక్కడ అధికరణార్థం కూడా ల్యుట్ రెండు అర్థాలు చెప్పే అవకాశం ఉంది రెండోటికి రెండింటి అవకాశం ఉన్నప్పుడు రెండు వాడుకుంటాం కదండి ఒకటి ఎందుకు వాడుకోవాలి ఆద్యే ఆద్యే అంటే ఆద్యే అంటే ఏమిటి ఆద్యే అంటే మొదటిది ఆద్యం అంటే మొదటిది అని అర్థమా నేను ఇంకా నెయ్యేమో అని చెప్తా అనుకున్నాను ఆద్యే అంటే మొదటిది అంటే చెప్పండి అమ్మా ఏంటను భావేం చెప్పాలి ఆద్యే అంటే మొదటిది అని చెప్తారా ఆద్యే అంటే భావార్థే అన్నమాట చూడండి చదవండి ప్రకృతం అన్నం అన్నం ప్రకృతం అన్నం అన్నమయం అంతే అన్న శబ్దం కంటే మైత్ప్రత్యయం వచ్చింది అంటే ఏ అర్థంలో వచ్చింది ప్రాచుర్యణ ప్రస్తుతం చాలా ఎక్కువగా ఉంది అన్నప్పుడు మాత్రమే అర్థమైంది కదా అన్నమయం అనే రూపంగా అర్థమైతే ప్రకృతం అన్నం అనే విగ్రహవాక్యం అర్థం అన్న శబ్దం కంటే మైత్ప్రత్యయం వస్తే అంటే మైత్ప్రత్యయం ఏ అర్థంలో వచ్చింది ప్రకృతం అనే అర్థంలో వచ్చింది కదా ప్రకృతం ప్రకృతం అని వచనము అంటే ప్రతిపాదించుట అంటే ఎక్కువని ప్రతిపాదించుట అని అర్థంలో అన్న శబ్దం కన్నా మైత్ప్రత్యయం వచ్చి అన్నమయం రూపం అయింది అర్థమైందండి
రాజన్ తర్వాత అపూపమయం చెప్పేసండి, అపూపమయం చెప్పేసండి, విగ్రహవాక్యం చెప్పేసండి. ప్రకృతం అపూపం అని చెప్పడం బాగుందండి. అయితే రాజన్ గారు మీరు గమనించాల్సింది ఏమిటంటే అక్కడ టెస్ట్ లో ఉన్నది చదవద్దని చెప్పండి, ఎవరు చదువుతున్నారు కానీ టెస్ట్ లో ఉన్నది మొట్టమొదటి ఇంకా మనం వెళ్ళకుండా ఎందుకు వెళ్ళిపోతారు, ముందరికి వెనకాల వాళ్ళు వస్తున్నారు చూడక్కర్లేదు. ఇప్పుడు ప్రకృతం అన్నం అని చదివారు అనుకోండి, అన్నం అనేటువంటిది ఒక మెతుగే ఉంటుందండి. ప్రకృతం అంటే ఎక్కువ అనే అర్థం అంటే ప్రాచుర్యంగా ఉన్న అన్నం అని చెప్పచ్చు కదండి. మరి అపూపం అంటే మీరు ప్రకృతం అపూపం ఒక్కటే పెడతారా, మీరు ఒక్కరికి పొట్ల వేసుకునేలాగా బాగా చెప్పారు. ప్రకృత అపూప, ప్రకృత అంటే ప్రాచుర్యేణ ప్రస్తుత అని అర్థం అన్నమాట. అయితే ఒకే అపూపం అయితే అపూపమయం ఏమిటి, చంటి పిల్లలు రెండు పప్పు గింజలు తీసుకొచ్చి ఇదే సాంబారు ఇదే అన్నం అది అనుకుంటారు, బొమ్మలు ఆడుకుంటారు, అలా కాదు కదా. అదే తర్వాత అండి, తర్వాత చదవండి రాజన్. ద్వితీయేతు అన్నమయో యజ్ఞ ఇప్పుడు అన్నమయ యజ్ఞ ఇప్పుడు చెప్పండి. ఇది రెండో ద్వితీయతు, ద్వితీయతు అంటే అర్థం ఏంటి, అధికరణ. తూని ఎప్పుడు పెట్టాడో డిఫరెన్స్ చెప్పినట్టే కదా. ఇప్పుడు ద్వితీయ అంటే మీరు అధికరణ అర్థం చెప్పాలి, అంటే ఏం చెప్పాలి మీరు, చెప్పండి అమ్మా. ప్రస్తుత ప్రకృతం అన్నంలాగా ప్రకృతం అన్నం యస్మిన్, ప్రకృతం అన్నం యస్మిన్ అనేది అన్ని పదార్థం కాదు, యస్మిన్ యజ్ఞ అని అర్థం అన్నమాట. యస్మిన్ అనేది సప్తమి అధికరణార్థం చెప్పాలా వద్దా చెప్పాలి. ప్రకృతం అన్నం రెండు ప్రథమలో చెప్పేశాం, అది భావార్థం గనక ప్రకృతం అన్నం చెప్పేశాం ఇప్పుడు. అలాగే ప్రకృతం అపూపాహను కూడా ప్రథమంలో అంటే భావార్థంలో చెప్పిన అలా చెప్పేసుకున్నాం ఇప్పుడు. చెప్పండి ప్రకృతం, ప్రకృతం అన్నం యస్మిన్ యజ్ఞే అంటే ఏ యజ్ఞంలో అయితే అన్నము ప్రాచుర్యంగా ప్రతిపాదించబడిందో ఉన్నదో అటువంటి యజ్ఞాన్ని ఏంటో మనం అన్నమయో యజ్ఞ, అన్నమయ యజ్ఞ అని అంటే సంధి చేయకుండా అన్నమయ యజ్ఞ. ఏమి అర్థమైందండి రాజన్ మీకు, అక్కడేమో యస్మిన్ చెప్పక్కర్లేదు మనం, అధికారార్థం కాదు కదా, భావార్థమే కదా. భావార్థం కాబట్టి బహురీ సమాసం అన్నమాట, అర్థమైంది కదా. తర్వాత అపూపమయం పర్వ చెప్పండి. చెప్పండి ప్రకృతా అపూపా యస్మిన్ పర్వ, యస్మిన్ అని చెప్పిన తర్వాత ఇందాకైతే యస్మిన్ సహ అని చెప్పవచ్చు. ఇందాక యజ్ఞ అనేటువంటిది అన్య పదార్థం యజ్ఞ పుంలింగంలో ఉంది కనుక యజ్ఞ అన్న యాగ అన్న కూడా యస్మిన్ సహా అని చెప్పచ్చు. ఇక్కడ పర్వ శబ్దం పండుగ అనే అర్థంలో పర్వ శబ్దం నపుంసకంలో ఉంటుంది కనుక చెప్పండి. చెప్పండి చెప్పుకోవచ్చు, అంటే మరి పుంలింగమైనా నపుంసకమైనా యస్మిన్ సప్తంలో యస్మిన్ అనే ఉంటుంది కదా. చూడండి ఇప్పుడు ఏం రాశారు చూడండి, ప్రకృతాన్ని అపూపాన్ని యస్మిన్ తత్ అని అర్థం రాశారు, అర్థమైందా. అంటే అపూప శబ్దం నపుంసకంలో ఉందన్నమాట, అపూపాహ కాకుండా ఇందాక కరెక్ట్ చేసుకోండి వీలుంటే. అపూపాన్ని నపుంసకంలో ఉంది అపూపం అన్నట్టు అయితే ఇంట్లో ఇదేంటి ఒక్కసారి 69వ పేజీలో మూడో రెండు మూడో పేరా మూడో పేరా చూడండి అమ్మా ఒకసారి. అంటే రెండో పేరా అధికారణార్థం చూడడం గ్రహించబడి తర్వాత
అన్నమయం అన్నమయ యజ్ఞ రెండు ఉన్నాయండి. చదవండి. అన్నమయం అనేది మొట్టమొదటి భావార్థానికి కదా, రెండు ఉన్నాయి. రెండు ఉన్నట్టు అన్నమయం ఇది మొదటి మొదటి అర్థమునికి ఉదాహరణ కదా. అన్నమయం అన్నమ్మను అర్థం అంటే ప్రకృతం అన్నం. ప్రకృతం అంటే ప్రచురితం, ప్రాచుర్యేణ ప్రస్తుతం అని అర్థం అన్నమాట. అన్నమయ అర్థంలో ప్రచుర అన్నవాచకమకు ప్రథమాంత అన్న శబ్దం కంటే మైత్రి అన్నమయం రూప సిద్ధించింది. స్వాతిక్ పరిచయం వచ్చి అన్న శబ్దలింగముగా నపుంసకంగా వచ్చింది. ప్రచురమైన అన్నము అనే అర్థం అంతే. ఎట్లే ప్రకృతం అపూపం అనే అర్థంలో అపూపమయం అపూపం అంటే ఏకవచనం చెప్పారంటే జాతి ఏకవచనం అని చెప్పని తీసుకోవాలి. అర్థమైందా మీకు? అపూపంటే సింగిల్ అన్నప్పుడు ఏమంటావు అంటే జాతి ఏకవచనము అని పదం విన్నారమ్మా. మీరు బయట మామిడికాయ వచ్చింది అంటూ ఉంటారు. బయట మామిడికాయ వచ్చింది అంటే మామిడికాయ ఒకటే వస్తుందా? ఒరగా కాయ ఒకటే వస్తుంది అంటే ఎంతమంది కొనుక్కోడానికి? లేకపోతే పరగొట్టాను అపూపాలని చెప్పిన పద. నెక్స్ట్ పేర చదవండి. అన్నమయ యజ్ఞ చదవండి. అన్నమయో యజ్ఞ ఇది భావార్థక లుట్ పక్షమునందు ఉదాహరణము. ప్రకృతం అన్నం యస్మిన్ యజ్ఞే అను అర్థమునందు ప్రాచుర్య విశిష్టాన్న వాచకమగు అన్న శబ్దము కంటే అధికరణ అర్థమునందు మయ ప్రత్యయము చేర్చగా అన్నమయ అను రూపము సిద్ధించినది. అన్నమయో యజ్ఞ ఇది భావార్థక ల్యుట్ పక్షమునందు ఉదాహరణము. భావార్థక మొట్టమొదటిప్పుడే జాతి చదవాలి మీరు. అది వైదానికి అపూపమయం అనేది కావస్తే ఇది భావార్థక ల్యుట్పక్షం అన్నకు ఉదాహరణ. అక్కడ ఇక్కడ భావార్థక కాదు కదా, ఇది అధికరణార్థం. అది ఎందుకోండి మొత్తం తెలుగులో వచ్చిన వివరణ అంతా చదవండి. మీకు అర్థం కాకపోతే రేపు చెప్తాను. ఇప్పుడు సూత్రం మీకు ప్రజ్ఞాదిభ్యష పూర్వం అయిపోయింది కదా. అయిపోయింది అంటే ప్రజ్ఞ కలవాన అర్థంలో ప్రజ్ఞావాన్ అని మొత్తం ప్రత్యయం చెప్పుకోవచ్చు. ప్రాజ్ఞ అనేటువంటి అనుప్రత్యయం కూడా చెప్పుకోవచ్చు కదా. ప్రజ్ఞ అని చెప్పి ప్రజ్ఞావాన్ అని చెప్పుకోవచ్చును. ప్రకర్షణ జానాది ప్రజ్ఞ అని చెప్పుకోవచ్చును. ప్రాజ్ఞ మూడు రూపాయలు చెప్పుకోవచ్చు. ప్రజ్ఞ కలవాడు అనే అర్థంలో ఏం చెప్పుకోవచ్చు? ప్రాజ్ఞ అలాగే చెప్తారండి. ప్రజ్ఞ కూడా చెప్పండి. మొట్ట ప్రజ్ఞ ఏ ప్రజ్ఞ అంటే ప్రజ్ఞ అని కూడా చెప్పాలి కదా. ప్రకర్షణ జానాతి కృతం జానాతి కృతజ్ఞ అని చెప్పాడు. సర్వం జానాతి సర్వజ్ఞ ప్రజ్ఞ అంటే ప్రజ్ఞ రూపం అనేది ప్రాజ్ఞాన్ని మతు ప్రజ్ఞం చేస్తే ప్రజ్ఞావాన్ రూపం కూడా ఉంటుంది. శ్రీలింగంలో అయితే ఉంటుంది. అర్థమైంది కదండి. అంతరించేమవుతున్నట్టుందండి. అయిపోతుంది కదా టైం. కట్ చేసేయండి. లేదు అది పనికృష్ణ గారి దగ్గర ఉంది ఇప్పుడు. హలో ఇంకా రెండు నిమిషాలు చెప్పండి. లేట్ గా ఇంకా ఉందండి. చదవండి అమ్మ ఒకసారి. అంటే మీకు అర్థమైందా? ప్రాజ్ఞ అని అన్ప్రత్యంతంగానే స్త్రీలింగంలో ప్రాజ్ఞ ఉంటుంది. ప్రజ్ఞావతి ఉంటుంది కదా. అన్ప్రత్యయం చేయమునపు ప్రజ్ఞ అని కూడా ఉంటుంది. గమనించండి, ప్రజ్ఞ పుంలింగంలో ఉంటే స్త్రీలింగంలో ఏముంటుంది? అర్థమైంది కదా. ప్రజ్ఞావతి అంచేతే మన డాక్టర్ గారు ప్రభాకర్ గారు వాడి అమ్మాయికి ప్రజ్ఞ అనే పేరు పెట్టుకున్నారు. ఏమో ప్రాజ్ఞ అని పేరు పెట్టింది దిద్ది అని కానీ ప్రజ్ఞ అని కూడా అనుకోవచ్చు కదా. తర్వాత చెప్పండి. ఇక్కడే రూపాలు మిగతా చూడండి. దైవత అని రాశాడు. దేవ ఏవ దైవత దేవ చెప్పండి అమ్మా. దేవత ఏవ అంటారా? దేవత దేవత తకారం ఉండాలి కదా. దేవత దేవత
అంటే దైవత అని శబ్దం ఒకవేళ స్త్రీలింగంలో దైవతే ఉంటుందా లేదా కింద ఇస్తారు చూద్దరు గాని, అంటే అన్ని శబ్దాలు అన్లింగంలో ఉండవని. తర్వాత బంధు ఏవ అంటే మీరు బంధు బంధు బంధవ అని ఉకారం శబ్దం చెప్పచ్చు, బాంధవ బాంధవో బాంధవా అని కూడా చెప్పుకోవచ్చు. అంటే బంధు బంధు బంధవ రూపం ఉందంటే కొట్టేకండి, బాంధవ రూపం ఉంటుంది, బంధవ రూపం కూడా ఉంటుంది. బంధు శబ్దం కంటే బహువచనంలో బంధవ బంధవ అంతర్చయం అయితే ఏకవచనంలోనే బాంధవ వహ వినిపించడానికి బహువచనానికి తీసుకెళ్ళిపోకండి. అంతర్చయం చేసుకుని ఆదిశుద్ధి ఓర్పు.